తాడిపత్రిలో 11వ తారీఖు జరిగిన దాడిలో గాయపడిన కౌన్సిలర్ మల్లికార్జునను ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు వచ్చి పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను వదిలేసి అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులను అణచివేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్టు అర్థమవుతుందని తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో రాచరిక వ్యవస్థ నడుస్తుందని రాజ్యాంగబద్ధంగా హక్కులను హరించే విధంగా కౌన్సిలింగ్ కార్యకర్తల మీద నాయకుల మీద 400 అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రశ్నించేవారు గొంతు నొక్కేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ వైఎస్ఆర్ సిపి ఏజెంట్గా నిర్వహించడం చాలా దారుణమని ఒక దళిత కౌన్సిలర్ని పట్టపగలు అందరూ చూస్తుండగా దళిత కౌన్సిలర్ని ఎమ్మెల్యే కుమారుడు దాడి చేసినా కూడా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా పేరు తప్పించి ఇతరుల మీద నామకే వస్తే సెక్షన్లు నమోదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే కబడ్దార్ డీఎస్పీ అంటూ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య సమస్యల్ని వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అణచివేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు దళితుల మీద దమనకాండ దాదాపు ఇప్పటి వరకు 300 నుంచి 400 లోపు దళితుల మీద దాడులు హత్యా ప్రయత్నాలు హత్యలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగడం జరిగింది. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యపు విలువలు తెలియనటువంటి రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని హరించే విధంగా కౌన్సిలర్లని ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని దళితుల్ని మహిళల్ని అణిచివేసే దిశగా ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దాదాపు 300 నుంచి 400 మంది వరకు అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే వాళ్ళ నోళ్లు మూయించే దిశగా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుమారుల ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ వైఎస్ఆర్ సిపి ఏజెంట్గా వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఒక దళిత కౌన్సిలర్ని పట్టపగలు అందరూ చూస్తుండగా వీడియోలు చిత్రీకరించడం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే కుమారుడు నాయకత్వం వహించినటువంటి దుండగులు దాడి చేస్తా ఉంటే దళిత కౌన్సిలర్ మీద దాడి చేసినటువంటి చేయించినటువంటి ఎమ్మెల్యే కుమారుడిని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఇతరుల మీద నామకే వాస్తే సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయడం న్యాయం చేయండి అని చెప్పేసి హాస్పిటల్లో చికిత్స అనంతరం డీఎస్పీ గారు పిలిస్తే డీఎస్పీ గారి దగ్గరికి కౌన్సిలర్ వెళ్తే కులం పేరు మీద నానా దుర్భాషలాడుతూ బాధింపబడిన వాడికి అండగా ఉండాల్సినటువంటి పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యేకి ఊడిగం చేయాలనుకుంటే మీరు స్వామి భక్తిని నిరూపించుకోవాలనుకుంటే వేరే రకంగా నిరూపించుకోండి. డీఎస్పీ గారు దళితుల్ని హేళన చేస్తే నీకు హీరోయిజం రాదు. దళితుల్ని అవమానపరిచి కించపరిచి నీ హీరోయిజాన్ని చూపించాలనుకుంటే ఇక్కడ ఎవరు భరించాలి లేరు. డీఎస్పీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మా అధినేతని కించపరుస్తూ మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తూ మాట్లాడతావా? డీఎస్పీ గారు మీరు మీ ఎమ్మెల్యేకి ఊడిగం చేయాలనుకుంటే మీరు మీ ఎమ్మెల్యే దగ్గర స్వామి భక్తి చూపించుకోవాలనుకుంటే ఆయన కాళ్లు గడిగి నీళ్లు నెత్తని చల్లుకొని గాని మా అధినేతను విమర్శించిన మా కులాల్ని హేళన చేస్తూ మాట్లాడిన కబడ్దారు చెప్తాను. డిఎస్పి ఏమనుకుంటాను? పోలీసులు అంటే చట్టానికి అతీతులు అనుకుంటానవా? బాధింపబడిన వాడిని పిలిపించి ఇష్టానుసారం మాట్లాడతావా? ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం, స్టేట్ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, వచ్చే బుధవారం రోజు నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఈ డీఎస్పీ గారి మీద కంప్లైంట్ చేస్తాం. అవసరం అనుకుంటే మా కౌన్సిలర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకోకపోతే అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా వేలాది మందితో డీఎస్పీకి వ్యతిరేకంగా డీఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం. అతి త్వరలో కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. మీకు యూనిఫామ్ ఉంది,
మీరు డిఎస్పీ అయ్యింది అధికార పార్టీకి ఊడిగం చేయడానికి కాదు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేయడానికి కాదు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం కోసం కాదు బాధింపబడిన వాడికి అండగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలనుకుంటే మీరు కండువా చేసుకొని మీ డిఎస్పీ పదవికి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరండి మాకు అభ్యంతరం లేదు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే లిస్ట్ ఇస్తే వాళ్ళ ఇళ్ళకు ఫోన్ చేసి మీ ఇళ్ళల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్ళ మీద కేసులు గడితే భవిష్యత్తు ఉండదని చెప్పేసి బెదిరిస్తారా పీజీలు చదువుకునే విద్యార్థుల లిస్ట్ తీసుకొని కుటుంబాలను బెదిరిస్తారా ఇందుకోసమే మీరు డిఎస్పీ అయింది ఇందుకోసమే మీరు పోలీస్ ఉద్యోగం చేస్తా ఉండేది నీచమైన నీచంగా వ్యవహరించాలనుకుంటే దానికి కాకి యూనిఫామ్ అవసరం లేదు నీ స్థానంలో ఇంతకు ముందు ఎంతో మంది డిఎస్పీలు పనిచేశారు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు పోలీస్ అధికారులు అనంతపూర్ జిల్లాలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తాడపత్రిలో అరాచక పాలన జరుగుతా ఉంది పోలీసులు నియంతృత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహరిస్తూ ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే ఎఫ్ఐఆర్ ఆయన చెప్పిన వాళ్ళని ఒక లిస్టు ప్రకారం ఒక పద్ధతి ప్రకారం అణచివేయాలని చూస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి దళిత కౌన్సిలర్ మీద జరిగినటువంటి దాడిలో ప్రత్యక్షంగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మీరు ఎమ్మెల్యే కుమారుని కాపాడాలనుకుంటే ఖచ్చితంగా అతన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చి అరెస్ట్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఉద్దేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తా ఉన్నారో ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తా ఉన్నారో ప్రశ్నించే గొంతులు నొక్కడం కోసం ప్రభానంద కేసులో షార్ట్ షీట్ వేయకుండా 3 సంవత్సరాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించడం పనిగా డిఎస్పీ గారు వ్యవహరిస్తా ఉన్నారు డిఎస్పీ గారు వ్యవహార శైలి మంచిది కాదు పోలీస్ అధికారులు అభాగ్యులకి దళితులకి మైనార్టీలకి బీసీలకి బాధింపబడినటువంటి మహిళలకి అండగా ఉండాల్సినటువంటి పోలీసులే బాధింపబడితే ఎవరి దగ్గరికి రక్షణ కోసం వెళ్తారు ఖచ్చితంగా డిఎస్పీ గారి వ్యవహార శైలి బయట ఏమో కమల్ హాసన్ లా వ్యవహరిస్తూ గౌతమ బుద్ధుని మాదిరి వ్యవహరిస్తూ ఒక్కొక్కరిని లోపలికి పిలుచుకొని బూతులు తిట్టడం చంద్రబాబు గారిని అగౌరవపరుస్తూ మాట్లాడడం దళితులు అని చెప్పినా నీచంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు డిఎస్పీ గారు పద్ధతి మార్చుకోండి ఎల్లకాలం మీరు ఇక్కడే ఉండరు జీవితకాలం అధికారం ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి స్థానంలో ఉండి ఇంత నీచంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు డిఎస్పీ గారు వ్యవహార శైలి మార్చుకోండి యూనిఫామ్ వేసుకున్నాం కదా అని చెప్పి కించపరిచి నీచంగా అవమానకరంగా మాట్లాడితే భరించే పరిస్థితుల్లో ఎవరు లేరు డిఎస్పీ గారు మీకు మళ్లీ చెప్తా అన్నా మీకు స్వామి భక్తి నిరూపించుకోవాలనుకుంటే పెద్దారెడ్డి గారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తం చల్లుకునే మాకు అభ్యంతరం లేదు అంతేగాని వాళ్ళ వ్యక్తిగత ఎజెండాని అమలు పరిచే చోట మీరు ఉండొద్దండి మా పార్టీ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టండి న్యాయంగా మేము ఎదుర్కొంటాం అంతేగాని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు గురి చేయాలంటే అది జరిగేది కాదు డిఎస్పీ గారు చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పోలీసుల ఆధ్వర్యంలో అణచివేస్తారనుకుంటే తిరుగుబాటు అంతకంటే తీవ్రమవుతుంది ఒకవైపు బీసీ నేతల్ని అయ్యన్న పాత్రుడి ఇల్లు ధ్వంసం చేసే విధంగా బీసీ నేత అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి దళితులైనటువంటి మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల మహిళలకు రక్షణ లేదు బాధింపబడిన ప్రతి వర్గం దగ్గర తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఖచ్చితంగా దళిత కౌన్సిలర్ మీద దళిత రిపోర్టర్ల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఆ కేసులో పాల్గొన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు త్వరలో రేపో మాపో డేటు ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాం తాడపత్రి డిఎస్పీ గారి కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం 11వ తారీఖు నా పైన దాడి జరిగింది ఆ దాడి చేసిన వాళ్ళు ఆ దాడి చేసినటువంటి ఎమ్మెల్యే కొడుకు హర్షవర్ధన్ రెడ్డి నేను కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నేను కంప్లైంట్ ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి చాలా క్లియర్ గా ఉంది కానీ ఎఫ్ఐఆర్ లో అతని పేరు లేదు సరే నేను దెబ్బలు తిన్నాను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను సరే నేను సార్ పిలిచినాడు
ఇన్వెస్టిగేషన్ ఉంది సార్ పిలిచారు సరే ఇన్వెస్టిగేషన్ అంటే ఉన్నక ఏదైనా కంప్లైంట్ ఆ రోజు జరిగినేదో లేదంటే ఇంకొకటి చెప్పాలనుకో నేను పోతే నానా దుర్భాషలాడి వేసి నన్ను అగౌరవపరిచినారు ఇంత అగౌరవ చెప్పుకోని రీతిలో నన్ను అగౌరవపరిచినారు నేను ఒక నేను ఆయన కేవలం నా పుట్టుకను బట్టి నేను నా పుట్టుకను బట్టి నన్ను అగౌరవపరిచాడు అతను అంటే అది లోపల పిలిస్తే బయటేమో బాగా మాట్లాడతాడు లోపల వచ్చి నా పుట్టుకను చూసి నేను ఉన్న జాతి చూసి నన్ను అగౌరవపరిచినాడు ఎందుకంటే నేను మాట్లాడకూడదు నాకు అర్హత లేదు ఎందుకంటే ఆయన కొని పెద్దోలు ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు నేను మాట్లాడకూడదు ఎందుకంటే నాకు అర్హత లేదని ఆయన నిర్ణయిస్తున్నారు నాకు ఎందుకంటే ఎంత బాధేసిందంటే నాకు నా జీవితంలో నా పుట్టుకని హెచ్చరించి నన్ను అవమానపరిచి నన్ను అగౌరవపరిచి నన్ను చాలా బాధించినారు దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్ రాజన్న గారు వచ్చారు ఆయన ఆధ్వర్యంలో గానీ ఆయన అన్నతో గానీ ఖచ్చితంగా అంటే నేను డిఎస్పీ గారి ముందు ఫైట్ చేయడానికి నేను ఖచ్చితంగా అంటే ముందుకు పోతాను అది ఎంతవరకైనా సరే ఎందుకంటే నన్ను కాదు నా పుట్టుకని అగౌరవపరిచినాడు నా పుట్టుకని నా స్థాయిని అగౌరవపరిచినాడు కాబట్టి ఎంతవరకైనా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను డిఎస్పీ గారు పిలిచినారు డిఎస్పీ గారు పిలిచినారు మాట్లాడినాడు అతను అసలు నాతో నన్ను కొట్టినాడు ప్లస్ నన్ను అగౌరవపరిచినాడు ఎందుకంటే నేను నన్ను ఇంకా నేను ప్రొటెక్షన్ చేస్తారేమో నాకు ఇంకా ఏమన్నా జరుగుతుందేమో నన్ను ఇంకా ఏమన్నా ఇంకా ఏదైనా ఇంకా చెప్తారేమో అరే బాబు ఇట్లా కాదు అట్లా చేసుకుంటే కానీ నన్ను అగౌరవపరిచి నన్ను కొట్టినాడు సార్ నన్ను ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఉంది పిలంపినాను నన్ను ఇన్వెస్టిగేషన్ ఉంది సార్ అని చెప్పి సీఎస్ పిలిచింటే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన ఆయన నన్ను అస్సలు మాట్లాడలేదు సార్ నన్ను మాట్లాడనికోకుండా నన్ను మాట్లాడనికోకుండా అగౌరవపరిచి నన్ను కొట్టినాడు నన్ను నన్ను ఏ విధంగా అంటే దూషించినాడు నన్ను నా జాతిని తీసి దూషించినాడు స్టేట్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా కలుస్తాం డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం డీఎస్పీ గారు.